దోస్ డేస్ కాలేజ్ అండ్ దీస్ డేస్ కాలేజ్ కూడా చాలా తేడా ఉందండి. దోస్ డేస్లో కాలేజ్ అన్నప్పుడు ఎందుకంటే అందరూ అక్కడ అందరూ ప్లేఫుల్గా ఉండేవారు, అండ్ ఇప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ లేదు. అప్పట్లో మేము ఏంటంటే మా గురువులకి అందరికీ మేము ఎప్పుడూ వ్యూస్ టు రెస్పెక్ట్ ఎమ్. వాళ్ళని ఎక్కడ కించపరచడం కానీ వాళ్ళ మీద జోకులు వేయడం కానీ కాదు, మమ్మల్ని అందరూ నిజంగా గురువు అంటే గురువే అట్లా మేము ట్రీట్ చేసాం. బట్ మా బ్యాచ్లో అంటే మాది చెన్నైలో పచ్చేపాస్ కాలేజ్ అని చెప్పి చాలా ఫేమస్ కాలేజ్, ఇండైరెక్ట్గా అదేంటంటే ఒక రౌడీ కాలేజ్ అని చెప్పేవారు. ఎందుకంటే స్ట్రైక్ అంటే ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ కాలేజ్కి ఆపోజిట్లో ఏంటంటే బస్ స్టాండ్ ఉండేది, వెళ్ళి బస్సుల్ని ఆపడం లేకపోతే బస్సుల్ని స్టోన్స్తో కొట్టడం, ఫస్ట్ స్ట్రైక్ అక్కడే జరుగుతుంది. సో అది ఒక రౌడీ కాలేజ్ అని చెప్పేవారు. సో జోక్ ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏంటంటే సీనియర్స్ వచ్చేసి జూనియర్స్ని ర్యాక్ చేస్తారు, బట్ మేము వెళ్ళిన బ్యాచ్ రౌడీ కాలేజీకి వెళ్ళే ముందే ఒక రౌడీ బ్యాచ్ స్కూల్ నుంచే మేము వెళ్ళి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యి మేము క్లాస్కి వెళ్తున్నప్పుడు సీనియర్స్ పిలిచారన్నమాట. సీనియర్స్ పిలిస్తే మేము చాలా అంటే అప్పుడు చిన్న యాక్టింగ్ లాగా చాలా భయపడిపోయి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉంటే వాళ్ళు ఏంటి నీ పేరేంటి నీ ఊరేంటి డ్యాన్స్ చేయి లేకపోతే అది చేయి అంటే సైలెంట్గా నుంచొని ఏంట్రా చెప్తున్నాం కదా ఏంటి డ్యాన్స్ చేయలేరంటే అంతే. మా బ్యాచ్ ఒక 10 మంది దాకా ఉండేవారు అనమాట, అందరూ కొంచెం మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు అనమాట. సో ఏంటి మేము చెప్పిన చేయరా మీరు రేపు రాలే మీరు రాలేరు లోపల లేకపోతే నేల తుడు అది ఇది అని చెప్పేసి సడన్గా రివర్స్ అయ్యి వాళ్ళ కాలర్ను పట్టుకొని కింద ఎప్పుడైతే మేము ఒక చిన్న మార్షల్ ఆర్ట్ త్రో చేసామో వాళ్ళు కంగారు పడిపోయి ఇంకా ఇద్దరు వచ్చారు, ఏంటి మమ్మల్ని కింద తోసేస్తారని చెప్పి మా మీద వచ్చేసి ఏదో కొంచెం ఫిజికల్గా ఏదో అటాక్ చేయాలన్నప్పుడు మా ఫ్రెండ్స్ పక్కనే వాళ్ళు వాళ్ళని పట్టుకొని చెయ్యిని ఏదో బ్లాక్ చేసి లాక్ చేయరు. వాళ్ళకి అర్థం కాల ఏం చేసి అంటే అప్పట్లో మార్షల్ ఆర్ట్ అంత ఫేమస్ కాదు, ఓన్లీ కొంచెం జస్ట్ అప్పుడే అందరికి తెలుస్తుంది. సో అందరూ షాక్ అయిపోయారు, షాక్ అయిపోయి వాళ్ళు మాకు సరెండర్ అయిపోయి మేము వాళ్ళని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టాం, నువ్వు అది చేయి ఇది చేయి అది చేయి అని చెప్పి తర్వాత ఫ్రెండ్లీ అయిపోయాం. సో దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట మా కాలేజీలో. అండ్ తర్వాత అందరూ ఏంటి మీరు ఏంటి చేశారు ఏదో చెయ్యి పట్టుకున్నారంట వాళ్ళు చెయ్యి రిలీజ్ చేయలేకపోయారంట కింద సింపుల్గా తోసారంట కింద పడిపోయారంట ఏంటని చెప్పి అప్పుడు ఇది మార్షల్ ఆర్ట్స్ అండి అది ఇది అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మేము అందరూ బాగా ఫ్రెండ్లీ అయిపోయి ప్రతి ఫంక్షన్ కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్కి జూనియర్స్ అండ్ సీనియర్స్ అందరూ కలిసి చేసామన్నమాట. లేదండి నాకు ఐఎమ్ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ కాంపిటీషన్ అండ్ ఫీలింగ్ కానీ లేకపోతే లేదు, నేను వెరీ కంటెంటెడ్ అండ్ నాకేంటంటే నా పొజిషన్ నాకు ఉంది, సంథింగ్ లైక్ ఐ కెన్ ప్లే హీరో ఐ కెన్ ప్లే విలన్ ఐ కెన్ ప్లే కామెడీ ఐ కెన్ ప్లే ట్రాజెడీ ఐ కెన్ ప్లే క్యారెక్టర్ రోల్స్ ఐ కెన్ ప్లే డివైన్ రోల్ భగవంతుడు నాకు అది ఇవ్వడంతో నాకేంటంటే ఎప్పుడు నేను కాంపిటీషన్ ఎవరు నాకు కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు. ఇంకోటి నేను పొజిషన్కి వచ్చానండి, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. నేను బిగినింగ్లో కూడా ఏంటంటే మేబీ 10 ఫిలిమ్స్ చేసి తర్వాత మనం రిటైర్ అయిపోతాం వేరే జాబ్కి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది చెప్పేసి నేను అనుకోలే. ప్లస్ నాకేంటంటే నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రావడం ఇమేజ్ రావడం ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు తమిళ్లో కానీ తెలుగులో కానీ నాకు కన్నడలో కానీ మలయాళంలో కానీ నాకు ఫాలోయింగ్ రావడం ఎస్పెషల్లీ తెలుగులో ఫాలోయింగ్ రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో నాకేంటంటే నేను ఇంతకుముందే చెప్పాను మీకు సమయాన్ని నమ్ముతున్నాను కాబట్టి కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పుడు నేను కొంచెం అలా సైలెంట్గా ఉండి వేరే సినిమాలు అలా చేసేవాడిని అనమాట. సో ఏదో అయిపోయాను ఇంకా నాకు ఆయన కాంపిటీషన్ ఇన్ కాంపిటీషన్ కాదు, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను ఎవరిని మనం ఈ ఫ్రైడేకి ఇవి గెలుస్తారు ఓడిపోతారని మనం ముందే చెప్పలేము. ఈరోజు కూడా చాలామంది సినిమాలు ఫ్రైడే గురువారం ఫ్రైడే రిలీజ్ అయితే కొందరు హిట్ అవుతారు సినిమా అనుకుని రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి, ఏమి లేవి సినిమాలు హిట్ అవుతాయి, ఎక్కడి నుంచో ఒక సినిమా డబ్బింగ్ సినిమా వస్తుంది అది హిట్ అవుతుంది. సో నథింగ్ ఇస్ ప్రిడిక్టబుల్, మన చేతిలో లేదు. సో మన పని మనం చేసుకొని మనం వెయిట్ చేయాల్సిందే. రిజల్ట్ అనేది ఏంటంటే అక్కడ ఆడియన్స్ నుంచి రావాలి తప్ప మన చేతిలో లేదు. ఒకటి రెండోది కాంపిటీషన్ ఎప్పుడు ఎవరికి ఉండదు, ఎందుకంటే ఒకరు చేసింది ఇంకొకరు చేయలేరు. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ దాట్ వే. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అన్నీ చేస్తున్నానో సేమ్ ఇంకొకరు చాలా రేర్గా ఉంటారు చేసేవాళ్ళు, అలాగే వేరే వాళ్ళు చేసే వర్క్ను కూడా నేను చేయలేను అది వాళ్ళే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు బోస్ట్ మై సెల్ఫ్,
డీగ్లామరైజ్ రోల్ నేను చేయాలంటే చాలా కష్టం. ఐ థింక్ ఒక చాలా మంచి ఫారిన్ మేకప్ మ్యాన్ వచ్చి నన్ను డీగ్లామరైజ్ చేయాలి, నా ఫేస్ని డీగ్లామరైజ్ చేసి నా గడ్డ అట్టించి నా జుట్టుని ఏదేదో చేసి చేయాలి తప్ప, ఈవెన్ దెన్ నా పర్సనాలిటీకి ఐ విల్ నెవర్ లుక్ డీగ్లామరైజ్డ్ ఆర్ పేషెంట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మేబీ ఏదో కొంచెం మేకప్తో చేయవచ్చు తప్ప చేయలేము. అదే కొందరు ఉన్నారు వాళ్ళు ఆ రోల్కి సూట్ అవుతారు, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ డీగ్లామరైజ్ బట్ ఒక కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ హూ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆర్ ఏదో అలా ఉందనుకోండి, న్యాచురల్గానే వాళ్ళకు ఉంటాయి, దానికి కొంచెం మేకప్ వేస్తే ఇంకా వాళ్ళు బాగుంటారు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా. సో నేను ఎప్పుడూ ఎవరికి నేను ఐఎమ్ నాట్ ఎ కాంపిటీటర్, ఐ హ్యావ్ మై ఓన్ ట్రాక్, నా ఓన్ ట్రాక్ ఉంది. అలా అందరూ వాళ్ళ ట్రాక్లో ఉన్నారు. సక్సెస్ ఫెయిలియర్ వచ్చేటప్పటికే మనం చెప్పాలి అక్కడ, బట్ అది ఏది మన చేతిలో లేదు. ఫ్రైడే ఫ్రైడేకి వచ్చేటప్పటికి ఏమవుతుంది తెలియదు, ఎలా టాక్ వస్తుంది తెలియదు, ఎలా కమర్షియల్ రిపోర్ట్ వస్తుంది తెలియదు. సో ఎప్పుడు నేను ఆ కాంపిటీషన్ ఫీల్, ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ నాకు లేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు ఉండదు. నాకు నా పని చేసుకుని తమిళ్ తెలుగు కన్నడ మలయాళం రేపు నార్త్లో మరాఠీ కానీ ఏ భాష వచ్చినా కూడా నేను ఐ విల్ జస్ట్ కీప్ డూయింగ్ అండ్ ఐఎమ్ కంటెంటెడ్. నా ఏజ్కి నేను ఏం క్యారెక్టర్ సెలెక్ట్ చేయాలో చేసుకుంటాను, అంతే తప్ప నేను ఏదో యంగ్గా ఫీల్ అవ్వాలని చెప్పి ఏదో యంగ్ క్యారెక్టర్ చేయాలని నేను ఎప్పుడు ఫీల్ అవ్వ. మేబీ ఫ్లాష్ బ్యాక్ లేదా ఒక యంగ్ ఎపిసోడ్ వస్తే అది చేస్తాను తప్ప, ఇప్పుడు నా పర్సనాలిటీకి నా ఏజ్కి ఏం చేయాలో అదే చేసుకుని నేను పోతాను.